ఇవాళ మీ పిల్లలు మీ నెత్తెక్కి తొక్కి మిమ్మల్ని ఏడిపిస్తున్నారంటే మిమ్మల్ని రిటైర్ అయిన తర్వాత వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నారంటే అది కూడా మీ పాపమే మీ పుణ్య పాపములే మీ పిల్లల రూపంలో వస్తాయి పుణ్యం ఆనందం కలిగిస్తుంది పాపం దుఃఖం కలిగిస్తుంది ఇప్పుడు స్వామీజీ జర్మనీలో ఉండి నేను లేను మీ దగ్గరనే భ్రమక్కర్ లేకుండా నాకు ప్రతిరూపంగా మా దత్త విజయానంద స్వామిని పంపుతున్నాను అన్నాడు భయంకరమైన రాతని కూడా అపూర్వ రీతిలో మార్చే శక్తి ఒక్క అమ్మవారికి ఉన్నది దానికి ఉదాహరణ నేను మీకు కావాలంటే హుషారు పోవాలంటే ఉసూరు వెళ్ళండి మైసూరు పద్దిపర్తి పద్మాకర్ గారి మాటలు అనే మంత్రాలు కూడా విన్నాం మనం వద్దిపర్తి వారు మన గురుదేవులకి చాలా ప్రియ భక్తులు అని చెప్పవచ్చు మనం చాలా భక్తులు ఆయనలో అట్లాగే జ్ఞాన పద్మాకర ఆయన ఉపాసనా పద్మాకర వారెప్పుడూ కూడా మమ అనే భావన లేకుండా మనస్సులో మమ అనే మంత్రంలో జీవిస్తూ ఉన్నవారు అద్దిపర్తి పద్మాకర్ గారు అది విశేషం పురాణాలు తీసుకుని చెప్పటం అనేది చాలా కష్టమైన ఒక విషయం చాలా అద్భుతంగా ఇప్పటికీ మూడు సార్లు పద్దెనిమిది పురాణాలు చెప్పారు అంటే చూసుకోండి ఎంత సేవ అది ఎంత అద్భుతమైన సేవ లలిత కోటి కుంకుమార్చన జరుగుతున్న సందర్భంలో శతచండీ యాగం జరుగుతున్న సందర్భంలో వారు వచ్చారంటే అమ్మే పిలిపించుకుంది వారిని సరస్వతి అమ్మవారు నాలుగు మీద తాండవం ఆడుతూ ఉంటుంది అటువంటి విద్వాంసులు తెలుగు హిందీ సంస్కృతం మూడు భాషల్లోనూ అవధానం చేసే ఏకైక అవధాని అంటే మన వదిపర్తి పద్మాకరి గారు శతావధానాలు పద్దెనిమిది సహస్రావధానం కూడా అటువంటి విద్వాంసులు వారు భండుని భక్తితో గొలువ భారతి విద్యలనిచ్చు నిత్యమున్ అని సమస్య పండితుల వారు తన చేరి నిత్యముల్ జై గురుదత్త మరొక సత్సంగము మరొక వరము మనందరికీ ఈ సుదినాన దొరుకుతూ ఉంది అందరము కూడా భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని వేదికపైకి ఆహ్వానించుకుందాము గట్టిగా చెప్పట్లు కొడుతూ తెలుగు నాట ఆయన గురించి పరిచయం అవసరమే లేదు ఎందుకు అని అంటే ప్రతి తెలుగు ఇంట్లో కూడా ఆయన పేరు వినబడుతూనే ఉంటుంది అలాగే ఆయన ఇచ్చే ఆయన సూచించేటువంటి సలహాలు ధర్మ నిర్ణయాలు ప్రతి ఇంట్లోనూ కూడా మనందరం పాటిస్తూనే ఉంటాము ఇటీవలే ఒకసారి అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పినది ఎవరెవరైతే ప్రవచనకారులు ఉన్నారో ఎవరెవరైతే అవధానులు ఉన్నారో అమెరికా దేశంలో నేను ఇండియా గురించి మాట్లాడలేదు అమెరికా దేశంలో అంత విస్తృతంగా అంత పాపులారిటీ ఉండి అంత కృతజ్ఞతాపూర్వకంగా భక్తిపూర్వకంగా అందరూ ఎవరి దర్శనానికి ఎవరి మెసేజెస్కై ఎదురు చూస్తూ ఉంటారు అమెరికా దేశంలో ఆ తెలుగు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారు మాత్రమే అంత గుర్తింపు అమెరికా దేశంలో ఎంత విస్తృతంగా ఉంది ఇక ఇందాక అన్నాను కదా పరిచయం అవసరం లేదని మనం పరిచయం మొదలు అని అంటే ఆయన ఎంతసేపు స్పీచ్ మనం ఆయన మెసేజ్ వినటానికి వచ్చామో అంతసేపు పడుతుంది ఆయన గురించి చెప్పుకోవటానికి అందుకని అంతా చెప్పలేము కాబట్టి కొన్ని మాటలు ముందుగా అన్నింటికన్నా ముందు మాకు గురువుగారుగా ఉన్నారు ఏలూరులో సర్సిఆర్ రెడ్డి కాలేజీలో నేను చదివినప్పుడు ఇంటర్మీడియట్లో కొన్ని రోజుల పాటు అది గుర్తు చేసుకుంటూ ఎప్పటికీ అలాగే ఇప్పుడు గురువుగారి గురించి తక్కువ కొన్ని మాటలు మాత్రమే చెప్తానని చెప్పాను కదా వాటిని చెప్తున్నాను త్రిభాషా మహాసహస్రావధాని గారు అంటే ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఎవరైనా మూడు భాషలలో సహస్రావధానం చేశారు అంటే చేస్తూ ఉన్నారు అనంటే అది కేవలం గురువుగారు మాత్రమే ఎవ్వరూ లేరు కేవలం గురువుగారు మాత్రమే అందులో అతిశయమే లేదు ఇక ఆయనకి ఉన్నటువంటి బిరుదులు చెప్తున్నాను మొట్టమొదటిది మనందరం గర్వించదగ్గది ఏమిటి అని అంటే దత్తపీఠ ఆస్థాన విద్వాన్ మైసూర్ ఆశ్రమం నుంచి ఆయన దత్తపీఠ ఆస్థాన విద్వాన్గా మనందరం కూడా సన్మానించుకున్నాము తరువాత అభినవ సుఖ అనే బిరుదు అలాగే ప్రవచన నిధి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అది చాలా తక్కువే అది ప్రవచన నిధి కన్నా పెద్ద ఏదైనా పెద్ద బిరుదు పెద్ద వాక్యం ఏదైనా ఉంటే టైటిల్ ఏమైనా ఉంటే అది ఇవ్వాలి తరువాత ఇది మరొక ముఖ్యమైన ఒక సూచన అష్టాదశ పురాణాలు రెండు సార్లు చెప్పారట మొత్తము రెండు సార్లు అష్టాదశ పురాణాలు ఇప్పుడు మూడవసారి కూడా పద్దెనిమిది పురాణాలని అందిస్తున్నారు అని తెలుస్తూ ఉంది అది మరొక్క వరంగా మనందరం భావిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి అష్టాదశ పురాణాలు అంటే సామాన్యమైన విషయం కాదు చాలామంది పెద్ద పెద్ద గురువులు పురాణాల జోలికి వెళ్లరు తొందరపడి ఎందుకంటే అంత క్లిష్టమైన అవి అలాంటిది అష్టాదశ పురాణాలు రెండుసార్లు ముగించి ఇప్పుడు మూడవ పర్యాయం కూడా మొదలవుతూ ఉంది ఇప్పుడు వీటన్నింటికన్నా ముఖ్యమైనది అతి పెద్దది ఇంకొకటి ఏమిటంటే గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు అవధానులు కూడా భూమి మీద ఎంతమంది అయినా ఉండచ్చు ఏదైనా అష్టావధానులు కావచ్చు శతాధాములు కావచ్చు కానీ వాళ్ళందరినీ తీర్చిదిద్దే ఒక గురుస్థానంలో ఉన్నది కేవలం వద్దీపర్తి పద్మాకర్ గారు మాత్రమే ఆయన నుంచి అలాగే కొన్ని వేల మంది తయారవుతారు అని చెప్పి మనందరం కూడా ఆశిస్తూ ఉందాము అలాగే ఇంకొక రికార్డ్ అనుకోవాలి ఇది ఇంతవరకు పన్నెండు వందల నలభై ఐదు అవధానాలు చేశారట అష్టావధానాలు చేశారు పన్నెండు వందల నలభై ఐదు ఇది వేరే చిన్న విషయం కాదు అది అందులో పదిహేడు శతావధానాలు చెప్తున్నారు ఇది పాత్రికార్డు ఇది పద్దెనిమిది శతావధానాలు అయ్యాయిట పదిహేడు కాదు అష్టాదశ పురాణాలు అష్టాదశ శతావధానాలు కూడా కంప్లీట్ అయ్యాయి ఇవి కూడా మూడు భాషల్లోనూ చేశారు ఆ మూడు భాషలు తెలుగు సంస్కృతం హిందీ మరొక్కసారి తెలుసుకున్నాం కదా ఇది ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్ ఇది ఎవరికీ ఉండదు ఎలా అంటే ప్రపంచ దేశాలు భారతదేశం కేసి ఎలా చూస్తాయి ఎందుకు చూస్తాయి మన డెవలప్మెంట్ని చూసో లేక వేరే దేన్నో చూసో కాదు భారతదేశాన్ని చూసేది మన భాషలు మన డైవర్సిటీ మన సంస్కృతులు మనకి పెద్దల పట్ల ఉండేటువంటి గౌరవము మన విద్య మన సనాతన ధర్మం వీటిని చూసి భారతదేశం మన గర్విస్తుంది మన చూసి గుర్తిస్తుంది అలాంటిది మన సనాతన ధర్మాన్ని ప్రపంచ పటంలో అలా అంత ఎత్తును పెట్టడానికి విశేషంగా సేవ చేస్తున్న అత్యంత తక్కువ ప్రముఖులలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు మన బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు ఆయనకి సగౌరవంగా భక్తిపూర్వకంగా మన గణపతి సచ్చిదానంద ఆశ్రమము పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం భక్తులందరి తరఫున మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము మన ట్రస్ట్ సభ్యులకి గురువు గారికి పీఠ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము మన రాజుగారు వస్తూ ఉన్నారు అలాగే రాజుగారిని మన శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారికి కూడా హార సమర్పణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము ముందుగా చెప్పాను కదా ప్రతి ఇంట కూడా ఆయన యొక్క సందేశాలు తిరుగుతూనే ఉంటాయి ఇటీవలే చాలా సందర్భాల్లో ఆన్లైన్లో కూడా ఆయన అష్టావధానాలు చేస్తూ ఉండగా ఆ సేవ చేస్తూ ఉండగా మరొకసారి చెప్తున్న అష్టావధానం అంటే ఏంటో అని మీరు అనుకోవద్దు అది అత్యంత ధారణతో కూడినటువంటి అత్యంత సామర్థ్యంతో కూడినటువంటి బుద్ధి చాతితో సంబంధించినటువంటి ఒక సేవ ఆ సేవలో పరమ నిష్ణాతులు ఎవరైనా మనకి ఉన్నారు అంటే ఇందాక మొన్ననే మనకి మాడుగుల నాగఫణి శర్మ గారు కూడా వచ్చారు కదా అలా ఎవరైనా ఉన్నారంటే అతి తక్కువ మంది ముఖ్యులలో వారొక్కరు ఇటీవల కొంతకాలంగా ఆన్లైన్లో చేశారు కరోనా సందర్భంలో ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో శ్రీ స్వామీజీ వారు ఆయన కూడా ఆ ఆన్లైన్లో ఆ మాధ్యమాన్ని పంచుకొని ఆ సేవన చేయడం జరిగింది దాన్ని కూడా ఒక్కసారి స్మరణ చేసుకుంటూ గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా అందరి పక్షాన కోరుతూ ఉన్నాము జై గురుదత్త లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వం అవాంగ్సోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం మహః సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రీకృష్ణ ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతున్నది తండ్రి కొడుకు రూపంలో ఉంటాడు అంటే ఆ తండ్రి యొక్క దివ్యశక్తి పుత్ర రూపంలో మనకు కనపడుతుంది దాన్నే ఒకప్పుడు నీలకంఠేశ్వర శతకం అనే శతకంలో రాస్తూ తన పుణ్యంబును పాపమున్ జగతి వయ్యను వేదోక్తికి సాక్ష్యమై తనకు అపత్యశ్రేణిగా వచ్చి ఇచ్చును సౌఖ్యంబును దుఃఖమున్ తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకున్ పొంగునరుండు కీడునకు కృంగున్ నీలకంఠేశ్వర అని దాదాపుగా ఒక ముప్పై ఆరేళ్ళ క్రితం రాసిన పద్యం ఓ మనిషి పుణ్యం కానీ పాపం కాని చేస్తే ఈ పుణ్య పాపాలు ఆయన కొడుకు రూపంలో వస్తాయి ఇవాళ మీ అబ్బాయి మీకు ఆనందం కలిగిస్తున్నాడంటే అది మీరు ఒకప్పుడు చేసుకున్న పుణ్యం ఇవాళ మీ పిల్లలు మీ నెత్తెక్కి తొక్కి మిమ్మల్ని ఏడిపిస్తున్నారంటే మిమ్మల్ని రిటైర్ అయిన తర్వాత వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నారంటే అది కూడా మీ పాపమే మీ పుణ్య పాపములే మీ పిల్లల రూపంలో వస్తాయి పుణ్యం ఆనందం కలిగిస్తుంది పాపం దుఃఖం కలిగిస్తుంది ఇది తెలియక చాలామంది పిల్లలు బాగుపడితే రెచ్చిపోయి మా అంత గొప్పవాళ్ళు లేరు పిల్లలు దుఃఖంతో ఏడిపిస్తూ ఉంటే అప్పుడు కుంగిపోతున్నారు ఈ రెండు తప్పి ఇదే ఆత్మావయ పుత్రనావాసి వేదం చెబుతున్న అసలు రహస్యం ఇది ఇది ఎందుకు చెబుతున్నాను అంటే మనందరికీ జగత్ప్యత అని ఒక ఆయన ఉన్నాడు ఆయన దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడు సక్రమంగా పట్టుకుని పాద పూజ చేస్తే ఆయన పిల్లలమైన మనము మంచి పనులు చేస్తాం మన పిల్లలు మనకు ఆనందం కలిగిస్తారు దత్తాత్రేయుని వదిలేస్తే చిత్త అయిపోతున్నాం ఈ సూక్ష్మం నాకు తెలిసింది అందుకే నేను పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత జీవితంలో ఎప్పుడూ దుఃఖాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సౌఖ్యాలు నన్ను పట్టుకోవడం మొదలుపెట్టే డబ్బుని పట్టుకుంటే డబ్బు మొదట్లో దాన్ని వెంటబట్టనుకోండి మీ గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకోవడం అనేసి డబ్బు 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 అని కొట్టుకొని చివరికి జబ్బు పాలైపోతుంది ఈ జబ్బు నుంచి బయటికి రావడానికి పరమాత్మ స్వరూపుని పట్టుకోవాలి నా పూర్వజన్మ యోగం వల్ల అయితేనే నేను అనే ఒక గ్రామానికి నా చిన్నప్పుడు వెళ్ళగలిగాను సిద్ధయోగులు నాకు చెప్పారు దత్తాత్రేయుడు వస్తాడు అని ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూశాం రావడమే కాకుండా నేను వెళ్లకుండా ఆయనే తన దగ్గరికి లాక్కొని నన్ను పుత్రుడిగా చేసుకుని ఆదరించి ఇదిగో ఈ దివ్య మార్గంలో నడిపిస్తున్నారు సాధారణంగా దగ్గరికి వెళ్ళిన తర్వాత కోరికలతో ఆయన్ని సేవించి కోరిక తీరితే ఆయన్ని గురువుగా అంగీకరించే వాళ్ళు కొందరు ఉంటారు కేవలం పూర్వజన్మ యోగం వల్ల ఆయన్ని దత్తాత్రేయుడిగా నేను గుర్తించగలిగాను ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు అతిశయోక్తి చెప్పవలసిన అవసరం అసత్యాలు చెప్పవలసిన అవసరం మాబోటి వాళ్ళకు ఉండదు అందువల్ల దత్తాత్రేయుడు ఆ రూపంలో ఉంటే కూడా ఆయన అప్పుడప్పుడు అన్నం తింటున్నారు కదండి మంచినీళ్ళు తాగుతున్నారు కదండి మళ్ళాగే ఆయన కూడా స్నానం చేస్తున్నారు కదండీ అంటే ఇదొక విచిత్రమైన మోసం శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకనొకప్పుడు బృందావనంలో ఉండగా కాళీమర్దనం అయిపోయిన తర్వాత ఆ రాత్రి అందరూ అడవిలో పడుకున్నారు అది ఋతువు భయంకరమైన వేడి ఆ అడవి అంతా నిండిపోయింది అందులో ఉత్తర భారత్ వేడి మరీ భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఉత్తర భారత్ ఏంట్లే అండి ఏ భారత్లో చూసినా వేడే ఇప్పుడు రెండే రెండు కాలాలు సమ్మర్ సోపర సమ్మర్ వేసవి మండు వేసవి తప్ప ఇక ఋతుక్రమమే లేకుండా అయిపోయింది ఇది కాలప్రభావం అనుకోండి కానీ పూర్వకాలంలో చలింటే చలి అంటే వేసవే ఉండేది అందులో ఆ వేసవి గాడుపుకి అడివి అంటుకుపోయి భయంకరమైన వచ్చింది మొత్తం గోపాలకులందరినీ చుట్టుముట్టేసింది క్షణమాగితే అంతా భస్సం అండి దాంతో వాళ్ళంతా ఉలిక్కి లేచారు శరీరం అంతా ఈ వేడికి కాలిపోతూ ఉంటే లేచి కృష్ణ రక్షించన్నారు అభ్రంకషోమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖాద్రష్ట దగ్ధ లోకాద్రం వై వచ్చ చూడు దవసికి కృష్ణ అని పోతరు గారు అద్భుతమైన పద్యం రాశారు అక్కడ ఆకాశం ఎత్తున మంటలు లేచిపోతున్నాయి ఎంతంత నిప్పులు పైకి లేస్తున్నాయి విస్ఫులింగాలు అంటారు వాటిని అలా నిప్పురవ్వలు పైకి లేచి వెళ్ళిపోతున్నాయి పొగ మమ్మల్ని చుట్టుముట్టింది ఊపిరాటం లేదు మేమందరం మరణించడానికి సిద్ధంగా ఉన్నాం రక్షించు రక్షించనగానే కృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోండి అన్నాడు అందరూ కళ్ళు మూసుకున్నారు ఆయన ఇలా చెయ్యి చాచాడు మొత్తం అగ్ని చేతిలోకి వచ్చింది ఎంత ఓ చిన్న జ్యోతిలాగా దాన్న ఆయన ఓం కేశయస్వాహా అని ఒక్కసారి ఆచమనం చేసినట్టుగా గుట్టుక్కుని మింగేశాడు అందరూ కృష్ణుడు చెప్పినట్టే కళ్ళు మూసుకున్నారు కానీ ఒక్కడున్నట్టు అందులో ఒకడు ఈ కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని ఇలా దొంగచూపులు చూడటం మొదలుపెట్టాడు వాడిది కనిపెట్టాడు వాడు కళ్ళు విప్పి నేను చూశానుగా అన్నట్ట ఏం చూశామని పక్కవాళ్ళు అడిగారు ఈ శ్రీకృష్ణుడు అందరినీ కళ్ళు మూసుకోమంటే నేను దొంగచూపులు చూశాను అప్పుడు ఆయన చెయ్యిలా చాచాడు ఆ అగ్నిజ్వాల చేతిలోకి ఏదో ఆచమనం చేసే జలమంతగా మారిపోయి వచ్చింది ఆయన గుటుక్కుని తాగేశాడు ఈ విధంగా అగ్నిని త్రాగి మనల్ని రక్షించాడు అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి కృష్ణ నీ దగ్గర ఎంత మహిముందని మాకు తెలియదు ఇప్పుడు ఇంకో కోరిక కోరుతున్నాం ఇందాక ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించమని మాత్రమే అన్నాం ఇప్పుడు ఇంకో అన్నారట అంటే భగవంతుడి దగ్గర శక్తులు ఉన్నాయని తెలిస్తే ఇలా కోరడం మొదలు మనం ఏమిటన్నాడు ఆయన ఈ బృందావనంలో మా ఇంటికి వెళ్ళాలంటే అందరి ఇళ్ళు ఐదేసి మైళ్ళు ఆరు మైళ్ళు దూరంలో ఉంది నడవలేం అక్కడ కూడా నువ్వే చేర్చు అన్నారట సరే కృష్ణుడు మన స్వామీజీ సత్యదానంద స్వామి అంటే కృష్ణుడే కదా జాలి ఎక్కువ పోన్లే ఈ వెర్రి పిల్లలు అడుగుతున్నారని మళ్ళీ కళ్ళు మూసుకోండి అన్నాడు అందరూ కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉన్నారు ఈ ఇందా అక్కడ అన్నాడు కదా దొంగచూపులు వాడు ఇప్పుడు ఏం చేస్తాడో అని ఇలా దొంగ చూపులు చూశాడు వాడు అక్కడెక్కడ మిగిలిపోయాడు మిగతావాడు అంత ఇంటికి పోయారు ఇక వాడు తోడండి తిండి లేక ఈసుమని నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి ఏం చేయాలి మనం గురువులు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోవాలి కర్తెని వేసేస్తే దొంగచూపులు లోపల ఏం దొరుకుతుందనని చూస్తే వాడు అక్కడ ఉండిపోతాడు మిగతా వాళ్ళంతా వైకుంఠానికి కడతారు అవునా స్వామీజీ దగ్గర ఇటువంటి దివ్యశక్తులు ఉన్నాయి ఈ శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎవరి చేత ఎప్పుడు ఏమి చేయించాలి ఏమి చేయించకూడదో తెలుసు ఒక్కొక్కప్పుడు ఆదరించినట్టు కనపడతారు ఒక్కొక్కప్పుడు నిరాదరించినట్టు కనపడతారు ఇవన్నీ విచిత్రమైన భ్రమలు ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇప్పుడు స్వామీజీ జర్మనీలో ఉండి నేను లేను మీ దగ్గరనే అనే లేకుండా నాకు ప్రతిరూపంగా మా దత్త విజయానంద స్వామిని పంపుతున్నాను అన్నాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నది ఇప్పుడు కాసేపు మనం ఏమనుకోవాలి అసలు శాస్త్రం ఏంటంటే ఉత్తర పీఠాధిపతి అంటే స్వామీజీయే స్వామీజీకి మారు రూపం మనందరం ఆయన పిల్లలమే కాకపోతే ప్రత్యేకంగా పీఠాధిపతులుగా ఉండడం వల్ల స్వామీజీకి మరొక రూపం అనమాట స్వామీజీ ఇక్కడే ఈ రూపంలో ఉండి ఇవన్నీ వింటూ ఉంటారు ఇది తెలియాలంటే ఆత్మావైపుత్రనామాసి అనే వేదం మనకి తెలియాలి అటువంటి స్వామీజీ ఒక్కరోజు ఆయన దర్శనం చాలు బాబోయ్ అనుకుంటే వీళ్ళు ఏకంగా చాతుర్మాస్యం అడిగారు సాధారణంగా కలియుగంలో చాతుర్మాసం రెండు నెలలు చాలు కదా ఈ రెండు నెలలే ఎక్కడ సరిపోతుందని భగవంతుడు మీకోసం అధిక శ్రావణ మాసం ఇచ్చాడు అంటే ఇంకో నెల ఎక్స్ట్రా ఇచ్చాడు ఎంతకంటే ఈ భాగ్యనగర వాసులకు వేరే భాగ్యం ఏం కావాలి చెప్పండి ఇంకా చిత్రం ఏమిటంటే ఈసారి అధిక శ్రావణ మాసము నిజ శ్రావణ మాసము వచ్చినటువంటి కాలంలో గురు దర్శనం చేసుకుంటే పదివేల పర్యాయములు చండీ హోమం చేసిన ఫలితం వస్తుంది అని అగస్త్య సంహితులు అగస్త్యుడు చెప్పాడు ఇప్పుడు జరుగుతున్నది శతచీ యాగం అయితే మీరు పదివేల పర్యాయములు చండీయాగము యాగము చేసిన మహాఫలితం కేవలం గురు దర్శనం వల్ల చేసుకోగలుగుతున్నారు రేపు రాబోతున్నది వరలక్ష్మి వ్రతం అదేం సామాన్యమైనది కాదు దేవౌ ధాతా విధాతారౌ భృగో ఖ్యాతి రసూయత శ్రీయం దేవదేవస్య పత్ని నారాయణ అని మార్కండేయ పురాణంలోని శ్లోకం ఇది అదే దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ మారణ గారు అంటే వరంగల్ ను పరిపాలించిన రుద్రమ్మ సేనాధిపతి గన్నమ సేనాపతికి అంకితమిచ్చి మారణ మార్కండేయ పురాణం అనువాదం చేశాడు భృగువునకు ఉన్న భార్యల్లో ఖ్యాతి అని ఒక ఆవిడ ఉన్నది ఆ ఖ్యాతికి భృగువునకు లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది భృగువు కూతురు గనక భార్గవి అని పేరొచ్చింది అని తెలుగులో అద్భుతంగా అనువాదం చేశాడు ఆయన వరలక్ష్మి ఎలా పుట్టిందో క్లుప్తంగా రెండు ముక్కలు తెలుసుకుంటే ఈ చండీయాగం గొప్పతనం మీకు తెలుస్తుంది ఒకప్పుడు విష్ణు వక్షస్థలం మీద భృగువు తన్నాడు తనడంతో లక్ష్మీదేవి విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళింది ఆవిడ కరవేరపురం చేరింది అదే ఇప్పుడు కొల్హాపూరు దాంతో భృగువుకి బాధ కలిగింది నివాస స్థానమైన విష్ణువక్షస్థలం మీద ఎడమకాలితో తన్నాను ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి భార్యాభర్తలు విడదీయడమే పాపం అందులో ఆది దంపతుల్ని విడదీయడం ఇంకా పాపం అనుకున్నాడాయన ఎప్పుడు భార్యాభర్తలు విడదీయకూడ స్వామివా మహాభయంకర పాపాలు కొన్ని నిద్రాభంగ కథా ప్రీతి ప్రీతిభేదనం శిశు విభేదశ్చ బ్రహ్మహత్యాసమం స్మృతం అని దేవీ భాగవతంలో హయగ్రీవ చరిత్రలో శ్లోకం ఇది ఎవరైనా అలిసి నిద్రపోతూ ఉంటే వాళ్ళని లేపితే బ్రహ్మహత్యాపాపం వస్తుంది కాబట్టి నిద్రపోతున్న వాళ్ళు లేపద్దు ఇక్కడ నిద్రపోతుంటే లేపొచ్చండోయ్ ఉపన్యాసంలో కూర్చుని పురాణంలో కూర్చుని కుంకం పూజ చేస్తూనే ఉంటారు కొంతమంది చాలా టెక్నిక్ అనమాట తెల్లలా ఉంచుకుని ఇలా ఊపుతూ ఉంటారు ఓ చోట ఉపన్యాసంలో ఒక ఆయనవిడి తల ఊపుతూ ఉంటే నా ఉపన్యాసం బాగుందేమో తన్మయత్వంతో తల ఊపింది అనుకుంటే తర్వాత తెలిసింది వచ్చేటప్పుడు లోపల ఇంత ఉప్మా కసరట్టు తిన్న చిన్మయత్వంతో తల ఊపిందని అటువంటి వాళ్ళని అయిపోయాక లేపొచ్చు కానీ అనవసరంగా ఎవరైనా గాఢంగా నిద్రపోతూ ఉంటే లేపితే అటువంటి వాళ్ళకి బ్రహ్మహత్యా పాపం వస్తుంది పురాణ కథ దొరుకుతూ ఉంటే మధ్యలో ఫోన్లో మాట్లాడుకుంటారు కదా హెలో హెలో అని అసలు హెల్ అంటే నరకం హెల్లో హెల్లో అనే బదులు జై శ్రీరామనో జై గురుదత్తనో పలకరించండి ఎప్పుడు చూసినా దిక్కుమాల హెల్లో 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 అంటే నరకానికి పోతారు అందువల్ల అది మానేయాలి అలా మాట్లాడుకుంటూ పురాణమునకు డిస్టర్బెన్స్ కలగజేస్తే అది బ్రహ్మహత్యా పాపమే భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టారా అది బ్రహ్మహత్యా పాపం ఎవరో అలాంటి పుణ్యాత్ముడు ఉన్నాడు మాట వరుసకు కూడా పర స్త్రీకేసి కన్నెత్తి చూడనటువంటి ఏకపత్ని వృత్తులు అనుకుందాం కాసేపు అనుకుంటే నష్టమే ఉంది తర్వాత సంగతి మనకు తెలియదు కనుక తీరా ఆయన భార్యామణిని ఎక్కించుకుని స్కూటర్ మీద ఉడుతూ ఉంటే ఎవడో కావాలని వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదిగో కృష్ణ ఉన్నాడే ఎవరినో ఎక్కించుకెళ్ళాడని చెబితే ఆవిడని ఎక్కిస్తే ఆవిడ రేపు పోతే ఇంటికి వెళ్ళాక అప్పడాలకరితో కొడితే అది ఎంత పాపం భర్త ఎటువంటి వాడైనా భార్య దగ్గరికి వెళ్ళి మీ ఆయన మహాద్భావుడమ్మ రాముళ్ళు లాంటి వాడిని పొగడాలి ఇద్దరినీ కలపడానికి ప్రయత్నించాలి తగాదా పెట్టకూడదు భార్యాభర్తల మధ్యలో విభేదం కలగజేస్తే అది కూడా బ్రహ్మహత్యా పాపమే తల్లిని బిడ్డని వేరు చెయ్యడం అది బ్రహ్మహత్యా పాపమే అందులో లక్ష్మీనారాయణుల్ని వేరు చేశానని భయపడి వెంటనే లక్ష్మీదేవి కోసం ఒక సంవత్సర కాలం తపస్సు చేస్తే అమ్మ ప్రత్యక్షమయ్యింది కరుణాస్వరూపిణి ఆవిడ అనఘాదేవి గనక ఏ పాపము లేనిది పాపం ఉన్నా తొలగించే తల్లి గనక ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంది అమ్మా నువ్వు నాకు కూతురుగా పుట్టు అన్నాడు తథాస్తు అన్నది నాకంటే ముందు ఇద్దరిని పిల్లలు పుట్టిస్తానని ధాత విధాత అనేవాళ్ళని కొడుకులుగా పుట్టించి ఆ తర్వాత తాను కూతురుగా పుట్టింది భృగోహ అపత్యము స్త్రీ భార్గవి భృగువు కూతురు గనక భార్గవి అన్నారు ఆవిడ పుట్టింది శ్రావణ మాసంలో పూర్ణిమకు వచ్చే శుక్రవారం అందువల్ల ఆవిడ వరం ఇచ్చి లక్ష్మి వరలక్ష్మిగా పుట్టడం వల్ల అదే రోజు రాత్రి లక్ష్మీనారాయణ కళ్యాణం చేయటం వల్ల వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఏర్పడింది అటువంటి వరలక్ష్మీ వ్రత కాలంలో గురువులను తలుచుకుని ఈ కథని వింటే అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అయుత చండీ యాగం చేసిన ఫలితం పొందుతారు అయుతం అంటే పదివేలు పదివేల చండీ యాగాల ఫలితం పొందుతారట ఆ సమయంలో ఇక్కడ చాతుర్మాసం మీకే అనుగ్రహించారు చూసారా ఎంతోమంది అడిగినా అది కూడా ఒక గొప్ప యోగం అన్నిటికీ మించి స్వామీజీకి అమ్మవారికి తేడా లేదు రోజు సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి అంటున్నారా లేదా సచ్చిదానంద రూపిణి అంటే మన స్వామి రూపంలో ఉన్నానని చెప్పకుండా చెప్పడం అది రోజు చదువుతున్నారు కదా అవునా కాబట్టి ఆయన సచ్చిదానందుడు ఆ రూపంలో అమ్మవారు ఉన్నది ఏ రూపంతో మీరు భావన చేస్తే ఆ రూపంతో స్వామీజీ దర్శనమిస్తారు నేను అమెరికాలో ఉంటే అమెరికాలో కనబడతారు ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియాలో కనపడ్డారు ఇక్కడ అమెరికాలో కాకుండా ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర తెలంగాణ ఉంటే తెలంగాణ ఎక్కడైనా ఆయన కనపడతారు కనపడకుండా ఉండరు కాకపోతే పట్టుకోవలసిన రీతిలో పట్టుకోవాలి యాగం చండీ యాగం ఎందుకు చేస్తున్నామంటే ఇదిగో ఈ భయంకరమైన ఋతుధర్మం సక్రమంగా నడవడానికి పూర్వకాలంలో వర్షాకాలం అంటే వర్షాకాలంలోనే వర్షాలు కురిసి సకాల వర్షాలు కురిసేవి పంటలు చేతికొచ్చేవి ఆ తర్వాత పంటలు తిరిగి ఇంటికి వచ్చేవి ఇప్పుడు ఏమవుతుంది వర్షాకాలంలో వర్షాలు ఉండవు తీరా పడి పంట పండించి ఆ పంట తిరిగి ఇంటికి వచ్చే సమయంలో తుఫాను వస్తుంది పంట కొట్టుకుపోతోంది దీనికి గల కారణం యాగములు సక్రమముగా జరగకపోవటమే స్వయముగా నందుడు కృష్ణుడితో చెప్పాడు భాగవతంలో మఖముచేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతశ వాన వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి గణము బ్రతుకు సక్రమంగా యజ్ఞం జరిగితే అప్పుడు ఇంద్రుడు దేవతలు సంతోషిస్తారు మీకు అనుమానం రావచ్చు ఇక్కడ వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ దేవతలకు ఆహారం ఎలా పెడుతుంది దానికి కూడా అగస్త్యుడు చెప్పాడు ఒక మాట ఏమని ఓం ఇంద్రాయ సాహా ఇంద్రాయ యదన్నమమా అని ఒకసారి నెయ్యి వేసి చెరువు అనే పేరుతోటి ఆ చెరువు ఆహారాన్ని వేస్తే టక్కన ఈ పడిన నెయ్యి ఈ చెరువు వెంటనే కాలి బూడిదైపోతాయి దీంట్లోంచి పొగ బయటికి లేస్తుంది ఈ పొగ ఇంద్రుడి దాకా వెడుతుంది ఇంద్రుడి నాలుక మీద మనం ఇంద్రాయ స్వాహ అన్నాం కదా అందువల్ల ఇంద్రుడి నాలుక మీద సూక్ష్మమైన అమృత బిందువుగా పడుతోంది అంటే ఇక్కడ మనం వేసిన ఆహారము ఇక్కడ నుంచి మన కంటికి కనపడకుండా అదృశ్యమై స్వర్గం దాకా వెళ్ళి ఇంద్రుడి నాలుక మీద చిన్న అమృతపు బిందువు ఏ డ్రాప్ ఆఫ్ అమృత అది నాలుక మీద పడుతుంది వెంటనే ఇంద్రుడికి ఆ పూట ఆకలి తీరుతోంది ఇంద్రుడికి ఆకలి తీరితే ఏం చేస్తాడు ఓహో బీహెచ్ఈల్లో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చండీయాగంలో నాకు ఆహుతులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ సకాలంలో వర్షాలు కురిపిద్దాం అకాల వర్షాలు కురిపించి రోడ్లన్నిటినీ తునా తునకలు చెయ్యను అని నిశ్చయించుకుని ఈ ప్రాంతం వాళ్ళని ఒక సంవత్సరం పాటు ఏ కష్టాలు లేకుండా రక్షిస్తాడు ఇలా ఒక ఇంద్రుడే కాదు ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అని పిలువబడి అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి ఇంకా ఇందులో ఉన్న ఆవరణ దేవతలకి అమ్మవారి రూపాలకి అన్నిటికీ ఇక్కడ ఆహుతులు వెళ్ళిపోతున్నాయి కనుక అనేక రూపాలతో అవ్యక్తాత్ముడైన పరమాత్మ మిమ్మల్ని రక్షిస్తాడు దానితో మీకు ఏ కరువు కాటకము ఉండదు ఈతి బాధలు ఉండవు ఈ యజ్ఞం వెనక అతలు ఇంత పరమార్థం ఉన్నది అన్నీ కంటికి కనబడతాయి అండి ఇక్కడ వేసే అమృతం అక్కడికి వెళుతోందా లేదా అనే అనుమానం వద్దు మీ దిక్కుమాలిన ఫోన్లో టిక్కర్ కొడితే ఇక్కడ వాట్సాప్ మెసేజ్ నిమిషాల్లో అమెరికా వెళ్ళిపోట్ల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యంత్రమే మీ సమాచారాన్ని అక్కడికి పట్టుకెడితే ఈ మంత్రం అనే యంత్రం ఎంత వేగంగా ఆ లోకాలు గడుతుందో ఆలోచించండి మంత్రానికి ఉన్న యంత్రశక్తి చాలా గొప్పది దీన్ని అనుభవిస్తే తెలుస్తుంది అనమాట కేవలం క్షణకాలంలో మనకు ఆకలి తీరిపోతుంది దానికి ఉదాహరణ చెప్పి ఎక్కువసేపు తీసుకోకుండా మిమ్మల్ని వదిలేస్తాను మహానుభావులు వారు చెప్పారు ఆపది కింకరణీయం స్మరణీయం చరణ యుగం అంబాయా తత్స్మరణం కిం కురుతే నపిచ కింకరీ కురుతే ఒక ఆయనకి ఆపద వచ్చింది ఆపద రాగానే ఆయన వెంటనే ఓ ప్రశ్న వేసుకున్నాడు ఆపది ఆపద ఎందు కిం ఏమి చెయ్యవలను కష్టం వచ్చింది అయ్యో కష్టమా కష్టమా అని ఏడిస్తే కష్టం తీరదు కదా కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి వెంటనే రెండో పాదంలో సమాధానం చెప్పారు స్మరణీయం చరణ యుగం అంబాయా అమ్మవారి రెండు పాదములను స్మరించు అమ్మవారికి చాలా పాదాలున్నా ప్రస్తుతం మనలాగా భావించుకుందాం ఆవిడికి యుగమే ఉందనుకుందాం కాసేపు అమ్మను కూడా మనలా భావించుకుని అమ్మ రెండు కాళ్ళను ధ్యానం చెయ్యి వెంటనే ఆయన మళ్ళీ మూడో పాదంలో ఏమన్నాడు ప్రశ్న సమాధానం ఆ శోకంలోనే ఉంటాయి ఆపద వస్తే ఏం చెయ్యాలంటే అందులోంచి బయటపడే మార్గం చెప్పక అమ్మ పాదాలని స్మరించంటావు తత్స్మరణం కింకురుతే ఆ స్మరణమేమి చేస్తుంది అమ్మని స్మరిస్తే ఏమవుతుంది వెంటనే నాలుగో పదంలో ఏం చెప్పారు బ్రహ్మాదీనపిచ కింకరీకురుతే బ్రహ్మాది దేవతలను కూడా సేవకులుగా మారుస్తుంది ఇదేం గొడవ అండి ఆపదొస్తే ఏం చేయాలంటే అమ్మపాదాలు స్మరించంటావు అమ్మపాదాలు స్మరిస్తే ఏం జరుగుతుందంటే బ్రహ్మాది దేవతలు కూడా సేవకులు అవుతారంటావు మాకు బ్రహ్మ సేవకుడు అయితే ఉపయోగం ఉంది మాకు కావలసింది ఆపద తొలగడం కదా అంటావేమో ఆ బెంగరీ కక్కర్లా ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలకారకుడు బ్రహ్మ మీరంతా పుట్టి పుట్టగానే కడుపులో ఉండగానే రహేస్తాడు అనుకోండి కడుపులో ఉండగానే ఈ నుదురు ఒక కంప్యూటర్ చిప్పు ఈ నుదిట మీ రాత రాశాడు దానికి లలాట లిఖిత రేఖ అని పేరు మీ నుదుట బ్రహ్మగారు షార్ట్ హ్యాండ్ రైటింగ్ రాశాడు అంటే మీరు కడుపులోంచి పుట్టే తర్వాత పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ శరీరం విడిచేదాకా ఎప్పుడు ఎక్కడ ఏ పని చెయ్యాలో అదంతా బ్రహ్మగారు నిర్ణయించి పంపాడు ఇవాళ బ్రహ్మ మీ నుదుట ఇక్కడ కూర్చుని పురాణం వినండి ఆ పక్కన హోమం చూడండి హోమధోమం పేల్చండి అని రాశాడు కాబట్టి ఇక్కడికి వచ్చారు కొంతమంది నుదుట రాయలేదు గనక వాళ్ళు వెళ్ళి హోటల్లో కూర్చుని మాంధాత కాలం నాటి ఇడ్లీలు మళ్ళీ వేడి చేసుకుని తింటున్నారు వైవస్వత మరువు కాలంలో కుంభీపాక నరకంలో ఉన్న ఆ నూనెలోనే పోకోడీలు ఎంచుకు తింటున్నారు వాళ్ళు నా నుదుట ఆ రాత రాశారు మీ నుదుటి ఈ రాత రాశాడు ఇలా ప్రతి వ్యక్తికి బ్రహ్మగారు రాత రాశాడు ఆ రాతను ఎవరూ తప్పించుకోలేము లలాట లిఖిత రేఖ పరిమారుస్తున్న శక్యతే కానీ అమ్మని పట్టుకుంటే ఇప్పుడు అమ్మ ఏం చేస్తోంది బ్రహ్మని పట్టుకొచ్చి బ్రహ్మ ఫలానా పద్మాకరణ వాడు నా పాదాలు స్మరించాడు వాడి దగ్గరికి వెళ్ళు వెళ్ళడం కాదు అతనికి సేవకుడివై ఏమి చెబితే అది చెయ్యి ఉంటుంది సేవకులకి కింకరులకి తేడా ఉంది ఇక్కడ మంది సేవకులు ఉంటారు అవకాశం ఉన్నప్పుడల్లా పారిపోయి కాఫీ తాగొస్తూ ఉంటారు కానీ కింకరుడు అలా కాదు ఎప్పుడూ చేతులులా కట్టుకుని కరోమి ఇది పృచ్తే కెంకర నన్ను ఏం చెయ్యమంటారు ఏం చెయ్యమంటారని ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండి ప్రసరిస్తే కంకరుడు అంటారు అంతేగాని స్వామీజీ ఎదురుగుండా ఉన్నప్పుడు కాసేపు కూర్చుని ఆయన అలా పక్కకెళ్ళి హారతిచ్చేలోపు లోపలికెళ్ళి ఓ వాయి ఇడ్లీ తిని కాఫీ తాగి మళ్ళీ వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఎక్కడే ఉన్నాను అంటే వాడు కెంకరుడు కాడు వాడు వాడు వంకరుడు మనకి వంకరబుద్ధి అక్కర్లా బుద్ధి కావాలి అంత కష్టమండి కింకరత్వం అంటే బ్రహ్మంతటి వాణ్ణి కంకరుణ్ణి చూస్తుంది అమ్మ అప్పుడు బ్రహ్మ మన సేవకుడు అయిపోయా లేదా చేతులు కట్టుకుని ఏమండి పద్మాకరి గారు అమ్మవారు పంపింది మీ మాట లేను ఏం అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మని ఏమడగచ్చు ఏమాయ్ నా నుదుట ఎందుకు ఈ పనికివాళిన రాత రాసావు నన్ను సిటీ బస్ ఎక్కమంటావా ట్రాఫిక్ జాములో ఇరుక్కోమంటావా అని అడిగి డస్టర్ ఒకటిచ్చి నా నుదుట రాసిన రాతంతా తుడిచేయి పాత రాత కొత్త రాత నేను చెప్పినట్టు రాయి అని ఆయన చేత రాయించుకునే శక్తి నీకు వస్తుంది ఈ విధంగా నీ జాతకం నీ చేతిలోకి వచ్చేసింది ఎందుకని అమ్మని పట్టుకోమన్నారు అమ్మని పట్టుకుంటే మన రాత మన చేతిలోకి వస్తుంది భయంకరమైన రాతని కూడా అపూర్వ రీతిలో మార్చే శక్తి ఒక్క అమ్మవారికి ఉన్నది దానికి ఉదాహరణ నేను నా చిన్నప్పుడు నా జాతకం చూసి ఓ జ్యోతిష్కుడు ఎవడబడితే వాడే జ్యోతిషం అర్థం అంటలేండి నువ్వు టెన్త్ పాస్ అన్నాడు నేను వెంటనే అమ్మవారిని పట్టుకుంటాను నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని ఇష్టనై ఉద్యోగం చేసి తీరతాను అని నిరూపించి మూడు భాషల్లో ఎంఏ చేసి పిహెచ్డీ చేసి లెక్చరర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను జాతక మార్చుకున్నాను అంటే ఇది అహంకారం కోసం చెప్పడంలా అమ్మని పట్టుకుంటే మనకి లాభం అని చెప్పడానికి చెబుతున్నాను సుమ కొన్ని విషయాలు అలా చెబితే కానీ మీకు అర్థం కాదు మీరు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టేటప్పుడు నేను ఎంఏ పాస్ అవ్వలేదు నేను చవటని నాకు చదువు రాదు ఏమీ లేదు నాకు ఉద్యోగం వండి అంటే అవడానికి ఇస్తాడా కాబట్టి ఏం చేయాలి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని నేను ఇంత బాగా చదువుకున్నవాణ్ణి నాకు గోల్డ్ మెడల్ ఉంది అంటేనే ఉద్యోగిస్తాడవునా అలా ఒక్కోసారి మేము కూడా చెప్పుకోవాల్సి వస్తుంది చెబితే కానీ మీకు అర్థం కాదు కనుక అమ్మ అనుగ్రహం ఉంటే పనికి మాలినవాడు కూడా మహాశక్తివంతుడవుతాడు ఒక గడ్డి పరక చేత అమ్మ ఏ పన చేయగలదు ఇదిగో అమ్మవారిని ధిక్కరించినటువంటి ఇంద్రాది దేవతల ముందు యక్షుడి రూపంలో వచ్చి పరమాత్ముడు ఓ గడ్డి పరకబడితే అగ్నిహోత్రుడు గడ్డిపరకను కాల్చలేకపోయాడు వాయువు కదల్చలేకపోయాడు వరుణుడు దాన్ని తడపలేకపోయాడు ఇది దేవీ భాగవతం కథ అటువంటి అమ్మకి సంబంధించిన అపూర్వమైన దివ్య యాగం ఇక్కడ దొరుకుతూ ఉంటే సాక్షాత్తు గురుడు ప్రత్యక్ష దత్తాత్రేయుడు దగ్గరుండి ధరిపిస్తూ ఉంటే ఈ యాగాన్ని మీరు కళ్లారా చూస్తే బ్రహ్మ మీకు సేవకుడు కాకుండా ఉంటాడా మీ రాత మారకుండా ఉంటుందా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకుండా ఉంటాయా కాకపోతే నమ్మాలి యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి మంత్రం మీద తీర్థం మీద గురువు మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంతెక్కువ ఫలిస్తుంది మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి ఓ మంత్రం ఉంది ఏదో ఒక ఆయన క్లీమ్ అని ఇచ్చాడు ఈ క్లీమ్ అనే అక్షరం ఒక్కటి జపం చేస్తే చాలుటండి అని అనుమానించామా ఇక ఆ మంత్రం ఫలించదు ఎటువంటిదైనా ఇచ్చారు నమ్మండి ఆ అనుష్ఠానం చేయండి వెంటనే ఫలితం వస్తుంది కాబట్టి మంత్రం మీద నీకు నమ్మకం ఉండాలి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ తీర్థ స్థలం మీద నమ్మకం ఉండాలి స్వామీజీ చేతుల తీర్థం పోస్తే ఏం నీళ్ళండి మినరల్ వాటర్ అని అడగకూడదు అది మినరల్ వాటర్ కాదు నీకెంతో మినరల్ శక్తినిచ్చే వాటరు వెంటనే తీర్థం అని కళ్ళకొద్దుకు తాగితే దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు దాని మీద నమ్మకం ఉండాలి నీ పురోహితుడి మీద నీకు నమ్మకం ఉండాలి మంత్రం బాగానే చెబుతున్నావా అని అడిగితే మళ్ళీ అది ఎందుకు మరిగి రాకుండా పోతుంది దైవం మీద కూడా అంతే ఈ భగవంతుడిని నమ్మాను నాకు ఏ కష్టం రాదనే నమ్మకం ఉంటే దాని మీద తగిన ఫలితం వస్తుంది దైవజ్ఞుడు జ్యోతిష్కుడు ముహూర్తం పెడితే ఆ ముహూర్తాన్ని నమ్మాలి ఇవాళ కలియుగంలో అందరూ అదే పొరపాటు చేస్తారు ఒక ఆయన చేత ముహూర్తం పెట్టించుకోవడం మళ్ళీ పక్క ఆయన దగ్గరికి వెళ్ళడం ఏమంటే ఈ ముహూర్తం మంచిదేనా అని అడిగితే ఇంకోటి చెబుతాడు దాంతో నీకు అనుమానం వస్తుంది అటువంటిప్పుడు ఎందుకు వచ్చింది అనుమానం నీకు ఎవరి మీద నమ్మకం ఉంటే అతన్నే పట్టుకో వైద్యుడిని కూడా అంతే ఆ వైద్యుడిచ్చిన మందు పని చేస్తుందనే నమ్మకం ఉంటే పనిచేస్తుంది లేకపోతే పని చేయదు గురువు గురువు గారి మీద అంత నమ్మకం ఉండాలి నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది నమ్మకంలో తేడా వచ్చిందా గురువు గారు నిన్నేమీ రక్షించలేరు కాబట్టి దృఢమైన అచంచలమైన కదలనటువంటి భక్తి ఉంటే అటువంటి వాడు ఈ జన్మలోనే అనుకున్న పనులు సాధించి ముక్తి పొందుతాడు అసలు ఈ పని అవ్వదు అనుకుంటే కూడా వాళ్ళకి అవుతుందండి సందేహం లేకుండా అది గురువు యొక్క కటాక్షం శంకరాచార్యులు వారు తెలుగు తక్కువ తనతో చెప్పారా మనలాంటి వాళ్ళ కోసమే చెప్పారు మనలాంటి తెలుగు తక్కువ వాళ్ళు ఉంటారు కనుక మూఢమతే అని సంబోధించి మరీ చెప్పాడు ఆయన గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్వముక్కు గుచరణుజ నిర్భర భక్సారాత్ అచిరాద్భవముక్కు సేంద్రియమానస నియమాద సేంద్రియమానస నియమాద్రక్ష్యసి నిజ హృదయ స్థందూ పాదపద్మల వేద గాఢమైన భక్తి ఉండాలి చదరని భక్తి ఉండాలి ఇవాళ ఏదో కోరిక ఉన్నప్పుడు ఆవేశం ఉన్నప్పుడు ఆశ్రయించి రేపు తేడా రాగానే వదిలేస్తే వాడు నిర్భర భక్తుడు కాడు స్థాపయవా సామ్రాజ్యే పాతాళే సామ్రాజ్య స్థాపయవ స్థాపయవా సకలలోక సామ్రాజ్యే ఎంత అద్భుతమైన సులఖం అండి ఇది నన్ను నువ్వు పాతాళంలో పారవేసిన సకలలోక సామ్రాజ్య స్థాపన చేయించిన నా చేత అంటే నన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినా నాహం ముంచామి నైవ ముంచామి అమ్మ నేను నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టను అన్నాడు ఆయన అలాంటి విడిచిపెట్టనటువంటి భక్తి కలిగితే తాత్కాలికమైన పరీక్షలు ఎదురైనా అందులోంచి బయటకు వచ్చేస్తాం ఏమి కంగారు పడక్కర్లా ఈ శతచండియాగాన్ని యాగాన్ని హరిశ్చంద్రుడు చేశాడు శతాక్షి అనే పేరుతో అమ్మ ఆవిర్భవిస్తే అప్పుడు ఆవిడికి శతచండీ యాగం చేసినట్టుగా దేవీ భాగవతంలో ఏడవ స్కంధంలో ఉంటుంది ఒక కథ చెప్పాలి మీకు పూర్వం హిరణ్యాక్షుడని ఒకడున్నాడు వాడికి చాలామంది కొడుకులు ఉన్నారు అందులో శంబరుడు అని ఒకడున్నాడు శంబరుడు మధోత్కటుడు కాలనాభుడు వజ్రకంఠుడు వాళ్ళల్లో శంబరుడు ఒకడు ఆ శంబరుడు కొడుకు పేరు రురువు ఈ రురువు కొడుకు పేరు దుర్గముడు అందుకనే రురు వంశంలో పుట్టాడు వాడు హిరణ్యాక్షుడి వంశంలో పుట్టాడు కాశ్యపస గోత్రం వాడు కూడా కాశ్యపేయ గోత్రంలో పుట్టినవాడే ఏ గోత్రలో పుడితేనే ఒక్కొక్కప్పుడు కర్మయోగాలు అలా ఉంటాయి ఈ దుర్మార్గుడికి ఒకసారి అనుమానం వచ్చింది శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆ శుక్రాచార్యుడు కొంచెం నాలాగా అమాయకుడు పొగిడితే అందులో పడిపోతాడు ట్రాప్లో ఈ శ్రీవత్స గోత్రం వాళ్ళందరికీ మా అందరికీ ఉన్న తెగులు ఏంటంటే ఎవడన్నా చిన్న దండం పెడితే వాడి కోసం సర్వం త్యాగం చేస్తారు అందువల్ల వెంటనే శుక్రుడికి నమస్కరించి దేవతల్ని పడగొట్టాలంటే ఏం చేయాలి దేవతల్ని ఎందుకు మేము జయించలేకపోతున్నాం అనగా వేదములే దేవతల బలం బ్రాహ్మణుల బలం దేవతల బలం వేదములు వేదములు వాళ్ళు మర్చిపోతే వేదన మిగులుతుంది అన్నట్ట ఓహో అలాగా అనుకుని వీడు వెంటనే బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలో కోరుకోమంటే ఈ మొత్తం దేవతలు ఋషులు అందరూ వేద మంత్రములను మర్చిపోయే ఇచ్చి ఈ వేదములు నాకు మాత్రమే గుర్తుండేలా చెయ్యి అన్నట్ట బ్రహ్మ దధాస్తు అన్నాడు ఇంకేముంది సంధ్యావందనం చేసుకుని ఇలాంటి వాళ్ళందరికీ గాయత్రి మంత్రం పోయింది మర్చిపోయారు ఓం మందం అంటే ఓంకారం రాదు భూహురం అనంటే ఇంకేదో వస్తోంది కలియుగంలో వాడు వారసులు చాలామంది ఉండి సా అందుకే గాయత్రి మర్చిపోయారు సంధ్యావందరం మర్చిపోయారులేండి ఇక మొత్తం దేవతలు వేదమంత్రాలు మర్చిపోయారు దాంతో యజ్ఞములు ఆగిపోయాయి ఋషులు యజ్ఞం చేస్తేనే దేవతలకి బలం ఋషులు యజ్ఞాలు ఆగిపోయి దేవతలు బక్క చిక్కిపోయి పుల్లలు అయిపోయారు ఇందాక చెప్పినట్టుగా యజ్ఞాలు లేకపోతే దేవతలు చిక్కిపోతారు వర్షం కురిపించరు వర్షం కురిపించకపోతే క్షేమం వచ్చి క్షేమం పోయింది నూరేళ్లు కరువు వచ్చి ప్రజలంతా అల్లాడిపోయి చావడం మొదలెట్టారు ఒక మనిషిని మనిషి పీక్కు తినడం మొదలెట్టారట అప్పుడు వాళ్ళంతా ఇదేమిటి ఇదేమిటి అనుకుని చివరికి బ్రహ్మని పిలిచారు బ్రహ్మదేవ రక్షించమంటే బ్రహ్మన్నారు నేను రురువంశిస్థుడికి వరం ఇచ్చాను అందువల్ల మీరు వేదాలు మర్చిపోయారు వేదములు మీకు రానంత వరకు మీకు క్షామం తప్పదు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరనగా అయితే ఎలాగా అన్నారట వాళ్ళు మిమ్మల్ని అందరినీ అతి కష్టం మీద నేను హిమాలయాలకి చేరుస్తాను అక్కడ అమ్మని పట్టుకోండి అనగా వీళ్ళందరూ హిమాలయాలకి చేరగానే అమ్మని ప్రార్థించారు ప్రార్థించడానికి మంత్రాలు లేవు వాళ్ళ దగ్గర వేదాలు లేవు మంత్రాలు లేవుగా కానీ అమ్మ ఎంత గొప్పదో తెలుసా ఏ మంత్రము లేకపోయినా అమ్మ నువ్వు ఉన్నావు రక్షించు అంటే రక్షిస్తుందిట న మంత్రం నో యంత్రం తదపిచ రజా అనే స్థుతిమోహో నాకు మంత్రం తెలియదు యంత్రం తెలియదు స్తోత్రములు తెలియవు ముద్రలు తెలియవు ఏమీ తెలియవు ఏం తెలియకపోతే ఏం తెలుసు అంటావేమో త్వదనుసరణం క్లేశహరణం నువ్వు ఉన్నావని నిన్ను అనుసరిస్తే చాలు నువ్వు ఉన్నావని నమ్మితే చాలు కష్టాలు తొలగిపోతాయి అనుకుని దేవతలు అమ్మ అమ్మ అన్నారు రక్షించమన్నారు అన్నారు అమ్మ కరుణామూర్తి వాళ్ళ కోసం సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది అనేక బాహువులతో అనేక శిరస్సులతో అనేక నేత్రాలతో వాటిల్లో అనేక ఆయుధాలు ధరించింది ఆవిడ చేతుల్లో బంగారపు పాత్రలు ఉన్నాయి ఈ పాత్రలో ఒక దాంట్లో పాయసం ఒకదాంట్లో దధ్యోదనం ఒక దాంట్లో గుడాన్నం చక్కెర పొంగలి కాదు బెల్లం వేసిన అన్నం బాగా తయారు చేస్తే బాగా ఓ బిందులకి బిందులు నెయ్యి పోసేసి తయారు చేస్తే ఆ గుడానం ఉంటుంది అది తింటే స్వర్గానికి పెత్తడి దూరంలో ఉంటాం ఇప్పుడు గుడానం అనే పేరుతోటి ఇంకు పిల్లలతో పాలు పోసి ఓ చెంచాడు నెయ్యి వేసి ఓ జీడిపప్పు లేక ఇంత బెల్లం వేయక పైగా షుగర్ పేషెంట్లు కోసం తయారు చేశారట షుగర్ పేషెంట్ కోసం ద్యాన్నం ఎందుకు దధ్యాన్నం పెట్టక ఇది ఎందుకండి గుడానం ఎందుకు చెప్పండి నాకు నాగొట్టడికి పట్టుకొచ్చి అందులో పంతదారైపోతాయి అది పాయసం ఎందుకు అవుతుంది ఆయాసం అవుతుంది కాబట్టి ఎలా వేయాలి అలా వేసినటువంటి మంచి అద్భుతమైన గొడాన్నాలు ఇంకా రకరకాల కందాబచ్చలి వీడు బందాపచ్చలి మధ్యలో అసలు సరిగ్గా తినలేకపోతారు కానీ ఆవ పెట్టి కందాబచ్చలి తయారు చేసింది ఆ తల్లి రకరకాల కూరగాయలతో బెండకాయ దొండకాయ ఆ కూర ఈ కూర సాంబార్లు అప్పడాలు వడియాలు కడియాలు ఇవన్నీ పట్టుకొచ్చి వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టింది అప్పుడు శాకంభరీ అన్నారు ఆ తల్లిని శాకంభరీతి విఖ్యాత ఇది భాగవతం సప్తమ స్కంధంలోనూ ఉంటుంది ఆ శాకంభరీ నామం దుర్గా సప్తశతిలో కూడా ఉంటుంది ఈ విధంగా శాకంభరీ రూపంలో కడుపు నిండా అన్నం పెట్టింది అలా ఆవిడ ఆవిర్భవించిన రోజున శాఖంభరిగా అలంకారం చేస్తున్నాం తదనంతరం నాయనలారా ముందు మీరు ఆకలికి మాడిపోతున్నారు గనక అన్నం పెట్టాను ఇప్పుడు నా రూపముందే అనేక నేత్రములతో ఉన్న ఈ రూపం శతాక్షి అని పిలవబడుతుంది అన్నది అప్పటి నుంచి అమ్మని శతాక్షి అన్నారు ఈ శతాక్షి రూపంతో దుర్గముణ్ణి సంహరించింది దుర్గమాసుర హంత్రిత్వాత్తు దేవి దుర్గేతి కచ్ఛతే దుర్గమాసురుణ్ణి సంహరించటం వల్ల అప్పటి నుంచి అమ్మకి దుర్గా అని పేరు వచ్చింది ఈ విధంగా దుర్గముణ్ణి చంపగానే మళ్ళీ వేదమంత్రములు తిరిగి దేవతలకి ఋషులకి వచ్చేసాయనుకోండి అప్పుడు వాళ్ళంతా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మ శతాక్షి నువ్వు మాకు శాకంభరీ రూపంలో కడుపు నిండా అన్నం పెట్టావు దుర్గముణ్ణి చంపి కష్టాల నుంచి బయట పారవేశావు అందువల్ల కృతజ్ఞతగా నీకు హోమం చేస్తాము వాళ్ళంతా ఈ శతచండీ యాగం చేసి అమ్మని సంతృప్తి పరిచారు హరిశ్చంద్రుడు కూడా దీన్ని చేశాడు హరిశ్చంద్రుడు యాగం చేశాడని వినే ఈ శతాక్షి ఎవరు హరిశ్చంద్రుడిని ఎలా రక్షించిందంటే ఈ కథ అంతా మళ్ళీ జనమేజేడికి వ్యాసుడు చెబుతాడు కాబట్టి హరిశ్చంద్రుడు శతాక్షి సంతృప్తి పరిచాడు చండీ యాగం చేశాడు ఆ పుణ్యమే ఆపత్కాలంలో ఆయన్ని కాశీ వెళ్ళేలా చేసింది కాశీలో సాక్షాత్తు యమధర్మరాజుగారే ఆయనకి చండాల రూపంలో ఉద్యోగం ఇచ్చి రక్షించాడండి హరిశ్చంద్రుడు గొప్పవాడయ్యాడంటే అంత పూర్వం అమ్మవారిని ఉపాసన చేశాడు ఇలా ఎంతో మంది మహానుభావులు అమ్మని ఉపాసించి తరించారు అటువంటి యాగాలన్నీ మళ్ళీ వెలికి తీసి మహానుభావులైన వేద పండితుల రూపంలో మీకు అందిస్తూ ఉంటే మన స్వామీజీ రుణం మనం అసలు ఒకసారి ఆలోచించండి పూర్వకాలంలో ఈ యాగం చేసినప్పుడు ప్రయాగంలో ఎక్కడెక్కడ ఋషులు వచ్చారట కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యా దాక్షపాదాంగిరండిక్రతు కణ్వత్సృగుశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ తనిరి మహామునుల్తనిరి మీర తత్సేవకం కౌండిన్యుడు అత్రి మరీచి దక్షుడు అగస్త్యుడు కపిలుడు అంగిరుడు శాండిల్యుడు క్రతువు కుత్సుడు కణ్వుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు ఇటువంటి మహర్షులంతా ఆ యజ్ఞం చూడడానికి వచ్చారు ఇవాళ ఆ మహర్షులంతా ఎలా వచ్చారు అదృశ్య రూపంలో ఎక్కడున్నారు మీ అందరి మీద కూర్చుని మిమ్మల్ని ఆవహించుకుని మీ రూపంలో ఈ యజ్ఞం చూస్తున్నారు ఓ పక్కన సాక్షాత్తు అమ్మవారి రూపంలో ప్రత్యక్ష దత్తాత్రేయ స్వామి స్వామీజీ చూస్తూ ఉంటే ఆ అమ్మవారికి మారు రూపమైన దత్త విజయానంద స్వామి వారు ఒక పక్కన కూర్చుని ఉంటే మీలాంటి భక్తుల రూపంలో దేవతలంతా ఋషులంతా కూర్చుని ఈ యజ్ఞం చూస్తూ ఉన్నారు ఈ అపూర్వ దృశ్యం నా కళ్ళ ముందు కనపడుతున్నది నేను ఇప్పుడు కాసేపు హిమాలయ పర్వతాల్లో దేవతలు చేసిన యజ్ఞ స్థానానికి వెళ్ళిపోయాను ఈ స్థానం మళ్ళీ హిమాలయ పర్వతాలలో పూర్వం దేవతలు యజ్ఞం చేసిన కేదార క్షేత్రంతో సమాన క్షేత్రం అయిపోయింది అవుతుంది కూడా ఇలాగే స్వామీజీ ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహించదరుగాక అనుకుంటూ ఆ భక్తిభావం విడిచిపెట్టకుండా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోండి ఏమండి స్వామీజీ అడుగు పెడితే ఏ క్షేత్రమైనా మైసూరు అయిపోతే సాక్షాత్తు మైసూరు వెడితే మహిషాసురమర్దన స్థానమైన ఆ చాముండా పర్వత ప్రాంగణంలో ఉన్న ఆశ్రమానికి వెడితే ఇంకక్కడ ఎంత శక్తి ఉంటుంది భగవంతుడు అంతటా ఉంటాడవునా కానీ భూలోకంలో విష్ణువు పిలవకుండా వచ్చే స్థలం ఒకటి ఉందని చెప్పారు అసలు పరమాత్ముడు లేని స్థలం లేదు ఆయన వైకుంఠంలో కాసేపు పక్కన పెట్టేయండి భూలోకంలో సప్తమోక్షపురాల్లో ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు కానీ భాగవతంలో మధుర భగవాన్ ఎత్ర నిత్యం సన్నిహితో హరి అన్నారు దాన్నే గారు అనువాదం చేస్తూ ఏ మధురయందు ప్రియమున్న శ్రీమన్నారాయణుండు చెలుబగు నిత్యం బా మధుర సకల యాదవ భూమీసులకెల్లా మొదలిపురి అయ్యనప మధురా నగరానికి కృష్ణుడు పిలవకుండా వచ్చి కూర్చుంటేటట్టండి మిగతా చోట్ల ఆవాహయామి అంటే వస్తాట కానీ ఒక్క మధురకి మాత్రం అలా పిలవకుండా వస్తట స్వామీజీ తనంత తాను మైసూరు వచ్చి ఉన్నారు కాబట్టి నేను చాలాసార్లు అన్నా అనమాట మీకు కావాలంటే హుషారు పోవాలంటే ఉసూరు వెళ్ళండి మైసూరు అది ఆయన స్వస్థానం ఇక్కడికి మాత్రం ఆవాహ్యం అనకుండా మధురకు వచ్చినట్టుగా మిమ్మల్ని అడిగి వచ్చారు స్వామి మీరు బతిమాలి తిరాలా ఆయన ఇష్టపడి వచ్చారు ఆయనకి ఇష్టం లేకపోతే మీరు బతిమాలి వస్తారటండి చాలామంది పిలిచారు అమెరికాలో పిలిచారు ఇంకో తోట పిలిచారు ఎంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు స్వామీజీ ఊ అంటే మొత్తం భారతదేశంలో ఉన్న సంపదంతా కాళ్ళముందు గుమ్మరించడానికి సిద్ధపడేవాడు కోట్ల మంది ఉంటారు ఆ కోట్ల ఆయనకు అక్కర్లా భక్త కోటి కావాలి ఈ కోటి కంటే అవునా అటువంటి భక్తులు మీరు అదృష్టవంతులయ్యారు అదృష్టాన్ని నిలబెట్టుకోండి వీలున్నప్పుడల్లా మైసూరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని పలుకుతూ హరి ఓం తత్సత్ ఓం హ్రీం శ్రీం క్లీం చాముండా విచ్చే జై గురుదత్త గురువుగారి ప్రవచనం విన్నాక ఒక చిన్న విషయం ఉంది ఆ మధ్య ఇక్కడే హైదరాబాద్లోనే మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే మహాపండితుడు ఆయన కూడా అనర్ఘంగా స్పీచ్ ఇచ్చేశారు చాలా అద్భుతంగా ఒక గంటసేపు మాట్లాడారు చాలామంది వేలాది మంది కూర్చున్నారు వేలాది మంది కూర్చున్నారు అయిన తర్వాత అందరూ పైన కూర్చుని వాళ్ళందరం విన్నాము ఒక భక్తుడు వచ్చి ఆయన దగ్గర ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అంత అయిన తర్వాత స్వామీజీ ఇక్కడ ఎవరికి గురువు అండి గురువుగారు ఇక్కడ ఎవరికి సంస్కృతం రాదండి అన్నాడు నేను సంస్కృతంలో మాట్లాడలే తెలుగులోనే మాట్లాడాను అన్నాడు ఆయన అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యది ఏంటంటే అద్భుతంగా ఎవరైనా మాట్లాడగలరు కానీ జనాలకు అర్థం కావాలి కదా ఆయన మాట్లాడింది తెలుగులోనే అయినా ఒక్క తెలుగువాడికి అర్థం కావాలి అది సంస్కృతం అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఇక్కడ విశేషం ఏంటి చెప్పండి ఆయన గురువు గారు కాబట్టి పిల్లలందరితో ఎలా ఒక స్టూడెంట్స్తో ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏ భాషలో ఎలా వ్యక్తపరిస్తే మనకి చెప్పదలుచుకున్నది అర్థమవుతుంది ఆయనకి తెలుసు కాబట్టే అంత అందంగా ప్రతి ముక్క ప్రతి వాక్యము మనకు అర్థమయ్యేలాగా ప్రతి ఉపదేశము మనకు అర్థమయ్యేలాగా ఎంతో సుందరంగా మాట్లాడారు గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం ధన్యవాదాలు తెలియజేసుకుందాము ఆయన మాట్లాడుతున్న సేపు కొంతమంది భక్తులు వాళ్ళ కోరిక నా కోరిక కూడా ఇక్కడ ఇరవై అవ చాతుర్మాసి వ్రత దీక్ష జరుగుతోంది శ్రీ స్వామీజీ వారిది ఇక్కడ అలాగే ప్రతినిత్యము కూడా నిన్న రాత్రి కూడా మనం విన్నాము చండీ సప్తశతి వర్ణన మార్కండేయ ప్ర పురాణ ప్రవచనంలో చండీ సప్తశతి ఇప్పుడే గురువుగారు గుర్తు చేసుకున్నారు కదా మహిషాసన మర్దనం కూడా నిన్న రాత్రే జరిగింది అదే ఇప్పుడు గురువుగారు కూడా అదే టాపిక్ మాట్లాడుతున్నారు ప్రతినిత్యము కూడా ఆధ్యాత్మిక సేవ జరుగుతూనే ఉన్నాయి హోమాలు జరుగుతున్నాయి అభిషేకాలు జరుగుతున్నాయి ఇవాళ ఉదయమే మనము ఏకాదశ రుద్రాభిషేకం శ్రావణ సోమవారం కదా ప్రతి సంవత్సరం చేసినట్లే శ్రీ స్వామిజీ వారిక్కడ ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేయించారు ఇక ఇది అదేం కాదు నక్షత్ర శాంతియాగం జరిగింది అద్భుతమైన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఒక పక్క ఆధ్యాత్మిక సేవ మరొక పక్క సామాజిక సేవ జరుగుతోంది ఎంతమంది ఈ అంధ పిల్లలు వచ్చారు డెఫండమ్ పిల్లలు వచ్చారు ఇక వీళ్ళు కూడా వచ్చారు మానసిక రోగాలు ఉండే పిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరితో అనఘాష్టమి వ్రతాన్ని చేయించారు స్వామీజీ వారు వాళ్ళకు అర్థమయ్యే అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటటువంటి వాళ్ళ గురువులను కూడా పిలిపించారు ఆ కథ స్వామీజీ చెప్పే మెసేజ్ని వాళ్ళకి అర్థమయ్యేలా చేశారు అలాగే మెడికల్ క్యాంపులు హోమియోపతి జరిగింది ఆయుర్వేదం జరిగింది ఇంగ్లీష్ వైద్యం ఇది అది అనేది లేకుండా అన్ని విభాగాల్లోనూ కూడా మెడికల్ సేవలు జరుగుతున్నాయి అలాగే కళాకారుల్ని అద్భుతమైన కళాకారులందరినీ కూడా పిలిపించి వాళ్ళకి తగ్గ సన్మానాన్ని చేసి కొంత పారితోషికాన్ని కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఇక ఈ సేవ ఆ సేవ అనేది లేదు సామాజిక సేవ అద్భుతంగా జరుగుతూ ఉంది ఈ చాతుర్మాస్యంలో సామాజికము ఆధ్యాత్మికము రెండు కూడా రెండు కళ్ళలాగా అద్భుతంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు శ్రీ స్వామీజీ వారు ఈ ఇరవయవ చాతుర్మాస్యంలో జరుగుతున్నటువంటి ఈ సేవలు అలాగే ఇందాక గురువుగారు చెప్పారు కదా గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఇక్కడే ఉన్నారు అని ఆ గురువుగారు ఇక్కడే ఉన్నారని ఒకసారి స్మరణ చేసుకుంటూ గురుదేవుల దర్శనం చేసుకుంటూ ఆయనే మన ముందుండి మనంతా కూడా మనని నడిపిస్తున్నట్లుగా ఈ వర్ణనంతా కూడా ఆశువుగా ఏదైనా ఏ వృత్తిలో అయినా పర్వాలేదు మనకి చెప్తే అందరం కూడా వినాలి అనే ఒక కోరిక భక్తుల తరపు నుంచి అలాగే నా వేపు నుంచి కూడా ఆయన చెప్తే వినాలి అనే ఒక కోరిక ఏదైతే ఉందో అది అందరి పక్షాన గురువుగారిని అడుగుతున్నాను ప్రణవమ ఒక్క మొక్కలో స్వామీజీ యొక్క తత్వం అంతా చెప్పేసుకుందాం వచ్చబద్యంలో ప్రణవమయ నాదమున గణపతి ముని సర్వరోగ కర్కశ రక్షోగణమే పార్చుచు హృప్రాంగ నివసిండే కలిమలహరుడై స్వామి పాడితే అదొక ఓంకారనాదం ప్రణవమయ నాదమున గణపతి ముని సాక్షాత్తు విఘ్నేశ్వరుడే మన ముందు ముని రూపంలో నిలబడి మన సర్వరోగాలు ఒక రోగం కాదులేండి భవరోగాలు చాలా ఉన్నాయి ఈ సర్వరోగములు కర్కశ కాఠిన్యం కలిగిన రక్షోగణం రాక్షస సమూహం ఈ రాక్షసగణాన్ని ఏపార్చుచు అణిచివేస్తాడే రాక్షసుల్ని పూర్తిగా చంపలే ఉండాయి పూర్తిగా ఎప్పటికీ రాక్షసుల్ని చంపడం కుదరదు ఏదో రకంగా ఉంటారు కాకపోతే వాళ్ళని అణిచి కదలకుండా కాలితో ఒక్క తొక్కు తొక్కి అప్పుడు ఏం చేస్తున్నారు ఆయన హృత్ ప్రాంగణమున నివసించుతుండే మన హృదయం అనేటటువంటి ప్రాంగణంలో మీ హృదయమే ఆయన నివాసస్థానం ఈ ముంగిట్లో నివసిస్తున్నారు ఎందుకు అంటే కలి హరుడై కలిదోషము అనే దానిని హరిస్తూ కలిదోషాన్ని హరించే శక్తి మన సర్వరోగాలు అనేటటువంటి రాక్షసుల్ని నాశనం చేసే శక్తి సంసారం నుంచి బయటపారవేసే శక్తి కేవలం గణపతి ముని తన ఓంకారనాథంతో తన సంగీతంతో మనకి నిర్వహిస్తూ మనల్ని రక్షిస్తున్నారు నాదమున శ్రీ గణపతి ముని రోగ కర్కశ రక్షోగణమే పార్చుచు హృత్ ప్రాంగణమున నివసించుచుండె కలిమలహరుడై ప్రస్తుతానికి ఒక్క పద్యం సరిపెట్ల జై గురుదత్త ధన్యవాదాలు గురువు గారికి అలాగే ఇందాకే గుర్తు చేసుకున్నాం కదా మహిషాసుర మర్దన జరిగింది నిన్న ఇక ఆశీస్సు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి యొక్క అమృత సందేశానికే మనందరం కూడా చాలా పరితపిస్తూ ఉన్నాం కాబట్టి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారిని తమ దివ్య సందేశంతో అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము జై గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని ఇప్పుడే వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పినట్టుగా ఇక్కడే ఉన్నట్టుగా భావన చేస్తూ మన మనోమందిరంలో ఉన్నట్టుగా భావన చేస్తూ నమస్కారం చేసుకుందాం గురుదేవుల స్మరణ చేసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం చాముండా దేవతాజై జై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం చాముండా దేవతాజై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాజై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాజై నమో నమ ఈ మంత్రం అందరూ చెప్పుకోవాలి అని వారు నవరాత్రుల్లో సామూహికంగా ఉపదేశం చేశారు అప్పటి నుంచి అందరూ కూడా ఈ నామలేఖాన్ని కూడా లేఖన యజ్ఞాన్ని కూడా చేస్తూ ఉన్నాం శతచండీ మహాయాగం జరుగుతోంది ఇంకా నాలుగు అధ్యాయ మూడు అధ్యాయాలు ఉన్నాయి ఉత్తమ చరిత్రలో చివరి మూడు అధ్యాయాలు మంత్రాలు మనం వినబోతూ ఉన్నాం ఆ మంత్రాలు వినబోయే ముందు వద్దిపర్తి పద్మాకర్ గారి మాటలు అనే మంత్రాలు కూడా విన్నాం మనం అవి మంత్రాలే త్వరగా అర్థమయ్యే మంత్రాలు ఈ మంత్రాలు కొద్దిగా మనస్సు పెట్టి ఏకాగ్రం చేసి కష్టపడితే అర్థమయ్యే మంత్రాలు వారి మాటలనే మంత్రాలు సులభంగా అర్థమయ్యి త్వరగా మనస్సుకు హత్తుకుని మనస్సులో నిలిచిపోయే మంత్రాలు అటువంటి మంత్ర సదృశమైన మాటలు చెప్పారు వద్దిపర్తి పద్మాకర్ గారు చాలా సంతోషం అమ్మకి చాలా ఇష్టం సత్సంగం చేయటం అంటే అమ్మకి చాలా ఇష్టం అమ్మ గురించి మనం చెప్పుకుంటూ వింటూ హాయిగా ఆనందంగా యజ్ఞం చేసుకున్నప్పుడు దానికి పూర్ణ ఫలం అనేది వస్తుంది యజ్ఞం చేసుకున్నాం అయిపోయింది పూర్ణాహుతి ఇచ్చేసాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండకూడదు చింతన అనేది చాలా ముఖ్యం ఇప్పుడు వారు అందరితోనూ ఏం చేయించారు అంటే చింతన చింతలు తీర్చే చింతన అది చింతలన్నీ పారద్రోలే చింతన అటువంటి ఆ చింతన చేయించారు మననం చేయించారు గురుతత్వాన్ని మననం చేయించారు గురుతత్వాన్ని తెలిపారు గుర్తు చేశారు అలాగే గురుస్మరణ నిరంతరంగా చేస్తూ ఉండమని చెప్పారు శతచండి యాగం యొక్క గొప్పతనం చెప్పారు వద్ధిపర్తి వారు మన గురుదేవులకి చాలా ప్రియభక్తులు అని చెప్పవచ్చు మనం చాలా ప్రియభక్తులు ఒకటే నిదర్శనం ఎప్పుడైనా ఎవరైనా ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు స్వామిజీ వారు కూర్చుని వినటం మనం చూసాం కానీ పూర్తి సప్తాహము కూర్చుని భాగవతం అంతా వినటం ఎక్కడైనా చూశామా ఎక్కడా చూడాల అది కేవలం వద్దీపర్తి పద్మాకర్ గారు చెప్తున్నప్పుడే కూర్చుని స్వామిజీ వారు పూర్తిగా భాగవతం అంతా విన్నారు ఏది ప్రొద్దున సాయంత్రం కూడా ఇంత విషయం ఉంది సప్తాహంలో పూర్తి కాదు అంటే అయితే ప్రొద్దున చెప్పండి సాయంత్రము చెప్పండి నేను వింటాను అని చెప్పి స్వామిజీ వారు కూర్చుని పూర్తి భాగవతం అంతా విన్నారు గుర్తుంది కదా మీకందరికీ అది వారికి స్వామిజీ వారు తమ మనస్సులో ఇచ్చిన స్థానం అది వారు ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటారు అది విశేషం అది గురువులు వింటూ ఉండగా చెప్పటం ఒకసారి ఒక పెద్ద సంగీత విద్వాంసురాలు వచ్చారు ఆశ్రమానికి వస్తే మీ ముందు పాడాలి అన్నారు స్వామిజీ వారు అన్నారు ఎవరు లేరు భక్తులు లేరు మీరు వేలాది లక్షలాది మంది ముందు పాడేటువంటి విద్వాంసురాలు మీరు మరి ఇక్కడ పాడతారా అంటే ఆమె చాలా చక్కటి మాట చెప్పింది మీరొక్కరు వింటే మొత్తం సృష్టి అంతా విన్నట్టు కాదా కనుక మీ ముందు పాడతాను నాకు కావాల్సింది అది ఎప్పుడూ ప్రజల ముందు చెప్పట్ల కోసం పాడేది వేరే కానీ మీ ముందు పాడేది అది ఒక చిన్మయత్వం కోసం అని ఆవిడ చెప్పి స్వామిజీ ముందు పాడారు అలాగే బద్దిప్రతి పద్మాకరి గారు అప్పుడు భాగవతం చెప్తున్నప్పుడు ముందే చాలామందికి తెలియదు కొంతమంది ఒక రెండు వందలు మూడు వందల మంది ఉన్నారు సామాన్యంగా వారు ప్రవచనం చెప్తూ ఉంటే రెండు వేలు మూడు వేలు తిరుపతి జ్ఞానబోత్సభ వాళ్ళు మహతి ఆడిటోరియంలో పూర్తిగా భారతం చెప్పించారు వారితో అన్ని పర్వలు ఒక్కొక్క పర్వ తీసుకుని మొత్తం అంతా భారతం అంతా కూడా చెప్పారు అప్పుడు వేలాది మంది భక్తులు కూర్చుని విన్నారు భారతం అట్లా వారి ప్రవచనం కోసం భక్తులు వచ్చి వింటారు అటువంటిది ఇక్కడ ఎక్కువ మంది భక్తులు లేరు అని అంటే స్వామిజీ మీరున్నారు సరిపోదా అని అని స్వామిజీ ముందు భారతం భాగవతం అంతా చెప్పారు అంత ప్రేమ భక్తి తండ్రి విషయంలో బిడ్డ ఎలా ఉంటారో అలా స్వామిజీ వారి విషయంలో పద్మాకరి గారు ఉంటారు పద్మాకర అంటే ఏమిటి పద్మ ఆకర ఆకరం అంటే ఒక ఆశయం జలాశయంలాగా పద్మా పద్మాల ఆకరం ఆయనలో అట్లాగే జ్ఞాన పద్మాకర ఆయన అని చెప్పవచ్చు మనం ఉపాసన పద్మాకర అని ఏ గ్రంథము రాసినా కూడా ఎక్కడ ఏ ప్రవచనం చెప్పినా కూడా స్వామిజీ వారి స్మరణ లేకుండా ఉండదు ప్రతి చోట స్వామిజీ స్మరణ చేయందే ఒక పద్యం చెప్పందే స్వామిజీ వారి మీద వారి ప్రవచనం ఉండదు అది వారి ఒక అపారమైన భక్తి వారు ధర్మ ప్రచారం చేస్తూ ప్రవచన నిధిగా అద్భుతమైన ధర్మ సేవ చేస్తూ లోకల్లో ఈరోజు ఇక్కడ రేపు ఇంకో దేశం ఇంకో దేశం దేశ విదేశాల్లో సంచారం చేస్తూ ఇప్పుడే చెప్తున్నారు వారి ఐటినరీ విని నాకే ఆశ్చర్యం వేసింది మరి స్వామిజీ వారి శిష్యులంటే వారు కూడా అలాగే సంచారం చేయాలి కదా అని అనిపించింది మనస్సులో వారిని తండ్రిగాను గురువుగాను తీసుకున్నారు కదా అదేవిధంగా అలాగే సంచారం చేస్తూ ధర్మ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు మంచి చక్కటి మాట ఒకటి ఉంది ద్వేపదే బంధ మోక్షాయ మమేతి నమేతి చ మమేతి మమ అని అంటే గనక అదే అహంకార మమకారాల గురించి చెప్పుకుంటున్నాం కదా మనం మమేతి బధ్యతే జంతు మమేతి విముచ్యతే అని ఒక చక్కటి శ్లోకం రెండే రెండు పదాలు మనం తెలుసుకోవాల్సింది మమ న మమ ఇక్కడ ప్రతి ఆహుతికి నమమా నమమా అంటున్నారు మామా కాదు మామ అనుకున్నారు మళ్ళీ నమామ నమహమ అని మనవాళ్ళు ఈ కాలంలో మమ అనుకోండి అంటే మామ అని ఎక్కడున్నాడు మామ అని వెతుకుతున్నారు మామ కాదు మమ అంటే నాది నాది అనే అహంకారం అహంకారం మమకారాన్ని తీసేసేది మమ నా మమ ఇవి రెండు చాలా ముఖ్యమైనవి మమ అంటే బంధనం నాది అంటే బంధనం నా మమ నాది కాదు మనం చేసే ప్రతి పనిలోనూ నమమా నమమా నమశివాయలో కూడా నమహ అనే దానికి నమమా అనే అర్థం చెప్పాయి కొన్ని చోట్ల ఆగమ శాస్త్రాలు మమ అనుకుని కనుక మనం చేస్తే మనకి బంధనం లేదు మోక్షమే జీవన్ముక్తి కూడా వస్తుంది అని వారెప్పుడూ కూడా మమ అనే భావన లేకుండా మనస్సులో నమమ అనే మంత్రంలో జీవిస్తూ ఉన్నవారు వద్దిపర్తి పద్మాకరి గారు అది విశేషం ఏది ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా నేను నాది అనే భావన లేకుండా అంతా అమ్మది అంతా గురుకృప అనే ఒక మనస్సులో ఆ భావనతో వారు అటువంటి అద్భుతమైన ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చేస్తూ పురాణాలు అన్ని చోట్ల చెప్తూ పురాణాలు తీసుకుని చెప్పటం అనేది చాలా కష్టమైన ఒక విషయం అది ఈ కాలంలో ఈ కాలంలో వేదమే సులభమేమో పురాణం మరీ కష్టం పురాణాలకి అన్వయాన్ని చూపించడం చాలా కష్టం ఆ సమన్వయాన్ని చేస్తూ ఆ అన్వయాన్ని చూపిస్తూ ఈ పురాణాల్లో ఏకతని తీసుకొస్తూ ఏకవాక్యతని తీసుకొస్తూ చాలా అద్భుతంగా ఇప్పటికీ మూడు సార్లు పద్దెనిమిది పురాణాలు చెప్పారు అంటే చూసుకోండి ఎంత సేవ అది ఎంత అద్భుతమైన సేవ అటువంటి వారు ఈరోజు దంపతి సమేతంగా ఇక్కడికి మన శతశండి యాగానికి రావటం అనేది మనందరికీ చాలా సంతోషం చాలా ఆనందం అనిపించింది అది కూడా వారు అమ్మ భక్తులు లలిత కోటి కుంకుమార్చన జరుగుతున్న సందర్భంలో శతచండీ యాగం జరుగుతున్న సందర్భంలో వారు వచ్చారంటే అమ్మే పిలిపించుకుంది వారిని జయలక్ష్మి మాత ఇక్కడ ప్రధానమని చెప్పారు స్వామిజీ వారు ఆ అమ్మే పిలిపించుకుంది వారిని అలా ఈరోజు వారు వచ్చి మంచి మాటలు చెప్పి సత్సంగం చేయించారు అందరితో కూడా చాలా సంతోషం కళ్యాణ్ అన్నాడే కవులు వచ్చినప్పుడు అది కూడా అవధానులు వచ్చినప్పుడు ఏదైనా అడగకపోతే మనస్సు పీకుతూ ఉంటుంది ఏదైనా అడగాలి వారితో ఏదైనా చెప్పించుకోవాలి పద్యాలు వినాలి అని అలాగే నాకు కూడా మనస్సులో కోరిక కలిగింది అదే చెప్పాను వారికి ఏదైనా ఒక సమస్య పూరణ అద్భుతంగా చేస్తారు అవధానంలో ప్రధానమైన ఎనిమిది అంగాలు ఉంటాయి మీకు తెలుసు కదా చూశారు వాటిలో నాకు కొంచెం బాగా నచ్చింది సమస్య పూరణ సమస్య ఇస్తారు దాన్ని వాళ్ళు పూరణ చేస్తారు అద్భుతంగా అది చాలా తక్షణం చాలా పాదరసంలాగా బుద్ధి పనిచేయాలి అంత వేగంగా పని సమయస్ఫూర్తి అంత సమయస్ఫూర్తి ఉండాలి దానికోసం అట్లా దాన్ని పూరణ కూడా చేయాలి ఆ పద్యాన్ని అలా ఏదైనా ఒక సమస్య పూరణ చేస్తారని అడిగాను ముందే అడగకుండా మనం చెప్పకూడదు చేస్తాను అని అన్నారు వారికి సరస్వతి అమ్మవారు నాలుగు మీద తాండవం ఆడుతూ ఉంటుంది అటువంటి విద్వాంసులు మనం మైసూరు ఆశ్రమంలో కూడా రెండు అవధానాలు చూసాం అష్టావధానాలు బెంగళూరు ఆశ్రమంలో కూడా వారు అవధానం చేశారు బెంగళూరు ఆశ్రమం వాళ్ళు కన్నడ వాళ్ళు కూడా ఆయన్ని చాలా పిలిపించుకుంటూ ఉంటారు తెలుగు హిందీ కన్నడ కన్నడ సంస్కృతం మూడు భాషల్లోనూ అవధానం చేసే ఏకైక అవధాని అంటే మన వదిపర్తి పద్మాకర్ గారు మూడు భాషలు అది విశేషం సహస్రావధానాలు ఇప్పటికీ పద్దెనిమిది శతావధానాలు పద్దెనిమిది సహస్రావధానం కూడా అటువంటి విద్వాంసులు వారు వదీపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు మనం శతచండి లలితోపాఖ్యానంలో భండాసుర సంహారం అలాగే మనం లతా సహస్రనామని చెప్పుకుంటున్నాం భండాసురుడిని సంహారం చేయటం కోసమే ఆవిడ అవతరించింది చిదగ్నికుండ సంభూత దేవకార్య సముదీత అని ఆ భండాసురుడికి సంబంధించినట్టుగా ఆవిడ మనస్సులో ఏదో ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వారికి ఇద్దాము వారు పూర్ణ చేస్తారు అని అనిపించింది ముందే వారిని అడిగితే సరే అన్నారు భండుని భక్తితో గొలువ భారతి విద్యలనిచ్చు నిత్యమున్ అని సమస్య అర్థమైంది కదా బండుని భక్తితో గొలువ మీకు ఆయనకి కాదు మీకు మీకు అర్థమైందని అడుగుతున్నా బండుని భక్తితో గొలువ భారతి విద్యలనిచ్చు నిత్యమున్ భుడు అంటే భండాసురుడు భండాసురుడిని భక్తిగా కొలుస్తే ఇదేంటి భండాసురుడిని ఎవరైనా కొలుస్తారా భండాసురుడిని భక్తిగా కొలుచుకుంటే భక్తిగా పూజించుకుంటే అప్పుడు ఎవరు విద్యలు ఇస్తారు భారతి ఎవరు భారతి అంటే సరస్వతి అమ్మవారు భండాసురుడికి సరస్వతి అమ్మవారికి ఏంటి సంబంధం భండాసురుడిని భక్తిగా కొలుచుకుంటే భారతి విద్యల నిత్ నిత్యమున్ అని సమస్య ఎందుకో మనసులో వచ్చింది అది వారికి చెప్తే వారు పూరిస్తారు ఖచ్చితంగా మీరు చూస్తారు ఆ చమత్కారం మీరు చూస్తారు భక్తితో కొలువ భారతి విద్యు నిత్యమున్ అంతే కదండి భండుని భక్తితో కొలువ భారతి విద్యలనిచ్చు నిత్యమున్ సమస్య పండితులైన వారు తన చేరి నిత్యము పండితులైన వారు తన పాదములందున చేరి నిత్యమున్ కొండక దైవ వీవనుచు కొల్వగా కొండక దైవ మీవనుచు కొల్వగా మెచ్చుచు వారికిచ్చు బ్రహ్మాండ కటహ మూర్తియగు ఆ పరమేశ్తి అతండు ఆనమ భక్తితో గలువా ఆనమద్భండు భక్తితో కొలువ భారతి విద్యల నిత్యునిత్యలును ఈ సమస్తలోకాలని సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారు కొండొక భక్తితో కొలువ కోరికలు తీర్చేటటువంటి వాడు ఏ కోరికతో ఆయన్ని సేవించినా అనుగ్రహిస్తాడు పండితులు ఆయన పాదాలు ఆశ్రయిస్తారు ఇంతకే ఆయన ఎటువంటి వాడు ఆనమద్భండు అంటే నమస్కరింపబడుతున్న భండు గలవాడు భండాసురుడు కూడా ఆయనకు నమస్కరించి వరాలు పొందాడు కదా అని చేత భండాసురునిచే నమస్కరింపబడుతున్న బ్రహ్మగారిని కొలిస్తే భారతి విద్యలనిచ్చు నిత్యం ఆనవద్భండుని భక్తితో కొలువ భారతి విద్యలనిచ్చు నిత్యము అది చమత్కారం చూశారా వెంటనే ఎట్లా పని చేయాలి షార్ప్ ఎంత షార్ప్ గా ఉండాలి పదును అయితే మనం ఏమి మనస్సులో అనుకుని చెప్పామో అది వారికి మనస్సులో తట్టాలి అది విశేషం అది కూడా మనస్సులో నేను అనుకున్నదే చెప్పారు పైగా ఆ చివరిది చాలా అద్భుతంగా పూరించారు కదా అర్థమైందా బ్రహ్మగారిని పట్టుకుంటే విద్యాలని విద్యలనిచ్చు నిత్యం బ్రహ్మగారు ఎటువంటి వారు ఆనమద్భండ ఇది సంస్కృతంలో మంచి విద్వాంసులు కాబట్టి నుంచి సమాసంలో కొట్టేశారు ఆ నమద్భండుని అంటే భండాసురుడు కూడా ఆయనకే నమస్కారం చేసి వరాలు పొందాడు అటువంటి ఆ బ్రహ్మగారిని పట్టుకుంటే భారతి మరి పత్ని కదా ఆయన్ని పట్టుకుంటే ఆవిడ బ్రహ్మగారిని పట్టుకుంటే గనక ఆ భారతి సరస్వతి అమ్మవారు విద్యలనిచ్చు నిత్యమున్ అని అద్భుతంగా పూరించారు చాలా బ్రహ్మాండం చాలా బాగుంది చాలా సంతోషం ఇది ఇది మీరు శాంపుల్ మాత్రమే చూశారు రుచి మాత్రమే చూశారు పూర్తిగా ఇటువంటిది పూర్తిగా మీరు వినాలి అంటే వారి అవధానం మనం తొందరగా మైసూరు ఆశ్రమంలోనూ ఇక్కడో పెట్టుకోవాలి జై గురుదత్త జై గురుదత్త ఒక కొసమిరుపు ఏంటంటే స్వామీజీ ఆధ్యాత్మిక సేవ మీద ఒక పద్యం చెప్పాలి ఆద్యంతము హృద్యములగు పద్యముల సర్వ ధర్మ మర్మముల సద్యోముక్త్యాధ్యాత్మిక విద్యా ప్రజ్యోతనుడు ఇవే వేలనతుల్ స్వామీజీ లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఆయన ఆద్యంత సేవ ఏమిటంటే ముక్తి ఆధ్యాత్మిక విద్య ప్రజ్యోతనుడు ఆయన ఇది కందపద్యం తక్షణం ముక్తినిచ్చే ఆధ్యాత్మిక విద్య అనేటటువంటి కిరణములు కలిగిన సూర్య సూర్యభగవానుడు అటువంటి జ్ఞాన సరస్వతికి ఇవే వేలనతుల్ వేలాది నమస్కారములు వచ్చిన తిప్పలా ఆసు వేగంగా చెబితే రాసుకోవడం కొంచెం కష్టం అందువల్ల నేనే రాసిస్తున్నాను పద్యం జై గురుదత్త మనందరికీ కూడా ఉంటుంది మన ఇళ్లలో మన తల్లిదండ్రులని కానీ మన పిల్లల్ని కానీ లేక మనకి కావాల్సిన వ్యక్తులు ఎవరినైనా సరే ఎవరైనా గుర్తించి అలా కొంత పొగిడితే లేదా వారు చేస్తున్నట్టు సేవలను గుర్తించి కొంచెం మంచి మాటలు చెప్తే కనుక మనం చాలా సంతోషపడిపోతాం అవునా కదా అలాంటిది ఇక్కడ నిర్విరామంగా గడిచిన యాభై రోజులుగా జరుగుతున్న ఆ సేవలని ఆధ్యాత్మిక సేవలు సామాజిక సేవలని ఎవరు గుర్తిస్తే మనం అత్యంత సంతోషపడతామో అందుకనే భక్తులందరి కోరిక మీద అడగడం జరిగింది ఎవరు గుర్తించాలి ఇప్పుడు నేను వచ్చి చెప్పానంటే అది చెప్పారు ఫోన్లో సంతోషించారు అని అంతటి మహనీయులు అంత గొప్ప వ్యక్తులు కనుక చెప్పారు అని అంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది చెప్పండి ఆ సంతోషం అనుభవించడానికే భక్తులు అందరం కూడా ఆ చిన్న కోరిక కోరాము ఆ కోరిక తీర్చినటువంటి గురువు గారికి అందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుందాము గురువు గారికి ఇప్పుడు దత్తపీఠం శ్రీ స్వామీజీ వారు దత్తపీఠం యొక్క సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము జయ గురుదత్త జై గురుదత్త అమ్మగారు శ్రీమతి పద్మాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అమ్మను కూడా సగౌరవంగా సత్కరించవలసిందిగా ప్రసాదాన్ని అందించవలసిందిగా శ్రీ స్వామీజీ వారిని కోరుతూ ఉన్నాము शिरोवाच